హలో పీపుల్, తెలుగుదేశం పార్టీ నిజానికి చెప్పాలంటే తెలంగాణలో చాలా చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా దాని పట్టు కోల్పోతూ వచ్చింది. ఇప్పటికి కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు తెలుగుదేశం క్యాడర్ ఇంకా బతికే ఉంది తెలంగాణలో అని. అయితే అలా ఆల్మోస్ట్ అంతరించిపోతూ ఉన్న లేకపోతే శుష్కించిపోతూ ఉన్న ఆ చెట్టుని నీళ్లు పోసి బతికించే ప్రయత్నం అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కాసాని జ్ఞానేశ్వర్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని చేసి దాన్ని దాంట్లో ఒక ఉత్తేజాన్ని తీసుకురావాలి అన్నట్లుగా ట్రై చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు మనకు తెలిసింది ఏంటి, అసలు ఏ విధంగా ఉంటుంది, ఎనీ కామన్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనే విషయాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఈ విధంగా తీసుకొచ్చి టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్ని చేశారు. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు, అంటే మీరేమనుకుంటున్నారంటే నా ఉద్దేశం ఏంటంటే, కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ కమింగ్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందంటారా, ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళగలరంటారా? పార్టీ కన్సిస్ట్ చేయడానికి అయితే కనుక ఖచ్చితంగా ఫీజిబిలిటీ అయితే ఉంది, చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని వాళ్ళ అభిప్రాయం కూడా. అలాగే రెండోది ఏంటంటే, ఈ పార్టీకి సంబంధించి కానీ వాటెవర్ తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ మాట్లాడుకోగలిగితే తెలంగాణలో ఎక్కువ ఆయన ఇది వినపడతానే ఉంటుంది. ఇప్పటికీ కూడా చంద్రబాబు ఇలా చేశాడు అలా చేశాడు, అట్లాగే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి గల కారణమే చంద్రబాబు అని చెప్పిన ఆయనే చాలాసార్లు చెప్పారు, అట్లాగే పబ్లిక్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి. ఇన్ఫాక్ట్ కేటీఆర్ కేసీఆర్ కూడా ఒకసారి బహిరంగ సభలో చెప్పారు, ఆ తర్వాత సరే విడిపోయిన తర్వాత ఒకలాగా చెప్పడం, వాళ్ళు పొత్తులో ఉన్నప్పుడు ఇంకోలాగా చెప్పడం జరిగింది. బట్ ఎనీవే కొంతమేరకు అయితే అది ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు అన్ని రకాలుగా, ఐటీ రంగమే కాదు చాలా విధాలుగా కూడా, అలాగే ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చే విధంగా కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ. కాకపోతే ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకు కూడా ఆయన తలపెట్టింది ఆయన ఓపెనింగ్కి పనికి రాకుండా పోయింది. బట్ ఎనీవే పబ్లిక్లో మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి సపరేట్గా ఒక అభిమానం అనేది ఉంది. ఆయన ఖచ్చితంగా తెలంగాణలో చాలా విషయాలుగా కూడా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పని ఉంది. అయితే ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో, విడిపోయిన తర్వాత నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కొంత ఆదరణ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పాలి అని అంటే కూడా చెప్తాను, ఎవరైతే అంతకుముందు ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు అయితే ఉన్నారో వాళ్లే ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు, కేసీఆర్ కూడా ఎవరైనా సరే అలాగ మారడం జరిగింది. సో వాళ్ళ క్యాటర్ అయితే ఉంది, పబ్లిక్లో అయితే వాళ్ళకు ఒక ఇమేజ్ అయితే ఉంది. దాన్ని ఎంతవరకు దీన్ని నడిపించి దానికి ఒక ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ నిలబడాలి లేకపోతే పార్టీ రేపొద్దున పార్టిసిపేట్ చేయాలంటే అభ్యర్థులు అయితే కావాల్సిందే. ఆ అభ్యర్థుల విషయంలో వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి వాళ్ళని తీసుకొస్తారు, రాను రాను ముందు ముందు ఎలాంటి వాళ్ళని నిలబెడతానికి ట్రై చేస్తారు, అభ్యర్థులు వస్తారా లేకపోతే అభ్యర్థులు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షానికి వాక్యూమ్ ఉంది. సో ఆ ఉన్న దాన్ని వీళ్ళు దాన్ని ఎంతవరకు గెయిన్ చేయగలుగుతారు, ఎంతవరకు పబ్లిక్లోకి రాణించగలుగుతారు, పబ్లిక్లోకి ఎంతవరకు తీసుకెళ్తారు అనేది ముందు ముందు అయితే మనం చూడాల్సింది ఖచ్చితంగా ఉంది. రైట్ రైట్. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ సందర్భంగా మనం మాట్లాడుకుంటే మనకు వికీపీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి చూసినా కూడా కాసాని జ్ఞానేశ్వర్ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు చూసినట్లయితే ఆయన 75లోనే ఆల్మోస్ట్ ఎలక్షన్స్లోకి వచ్చారు. సింపుల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు, అప్పుడు సారీ పాలిటిక్స్లోకి 75లోనే ఎంటర్ అయ్యారు యాక్టివ్ పాలిటిక్స్లోనే. అంతకుముందు ఏమైనా చేసినా కూడా అప్పటి నుంచి కనుక చూసినట్లయితే ఇండియన్ యూత్ కాంగ్రెస్కి వైస్ ప్రెసిడెంట్గా చేశారు, అలాగే 87 వరకు కంటిన్యూ అయిన తర్వాత 87లో జనరల్ సెక్రటరీ ఫర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ చేశారు, ఆ తర్వాత 93లో ట్రెజరర్ ఫర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి చేశారు, ఆ తర్వాత 99లో వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఆయన పనిచేశారనమాట. ఆ తర్వాత 2001లో జిల్లా పరిషత్ రంగారెడ్డి డిస్టిక్ చైర్మన్గా చేశారు, 2007లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి మెంబర్గా చేశారు అంటే ఎమ్మెల్సీగా, అలాగే 2007లోనే మన పార్టీ కూడా ఆయన పనిచేశారు అంటే ఆయన స్థాపించి పార్టీని ఆ తర్వాత కలిసి వేరే వాళ్ళతో కలిసి కంటెస్ట్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేశారు. అయితే ప్రజెంట్ 2005లో కనుక చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆయన చేశారు, 2022 ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా అంటే తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నుకోబడ్డారు. ఇది స్థూలంగా ఆయన రాజకీయ అనుభవం కావచ్చు లేకపోతే ఇట్లాంటివి చూసినట్లయితే సింపుల్ ఇన్ఫర్మేషన్. అయితే బోల్డ్ అనే పార్టీలు మారిన
ఒక చరిత్ర ఉంది ఈయనకి. ఎప్పుడూ కూడా అసలు ఏ పార్టీలోనూ ఉన్నట్లుగా కనిపించట్లేదు. ఇప్పుడు టీడీపీలో కూడా ఇలాంటి కడ్డు కాలాల్లో ఎంతకాలం నిలబడతారనేది కూడా ఒకసారి చూడాలంటారా? ఖచ్చితంగా చూడాలండి. అలాగే పబ్లిక్ అంటే ఇవాళ జరిగిన మీటింగ్లో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎప్పుడూ కూడా అధ్యక్షుడి పదవి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక మంచి స్పోక్స్ పర్సన్ అయి ఉండాలండి. జనరల్గా కూడా ఆ స్పోక్స్ పర్సనాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అధ్యక్షుడు చెప్పింది పబ్లిక్లోకి వెళ్ళగలగాలి. దట్ మాస్ మీడియా ఇప్పుడు రూల్ చేస్తుంది, బాగా రూల్ చేస్తుంది. సో ఆ విధంగా ఎంతవరకు ఈయన దానికి సరిపోతారనే దాని మీద కూడా కొంచెం మనం వెయిట్ చూస్తాం. ఎందుకంటే ఇవాళే జరిగింది కాబట్టి ఇక ముందు రాబోయే కాలంలో కూడా ఏ విధంగా మాట్లాడతారని. ఎందుకంటే ఇప్పుడు అంత అధ్యక్షుడి పదవిగా మనం ఆయన్ని చేసినప్పుడు పబ్లిక్లో ఎలా ఉంటుంది అని అంటే ఆయన ఏం చెబుతాడు, ఎలా చేస్తాడు, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాడు అనేది యూత్లో కానీ లేకపోతే మాస్లో కానీ బాగా ఎక్కువగా దానికి కంపల్సరీగా కావాలి. ఆ ఫాలోయింగ్ అనేది ఇంపార్టెంట్ మెయిన్. రెండోది ఏంటంటే ఇంకా దాంట్లో ఎవరెవరిని ఇప్పుడు వాళ్ళే మొదలైంది కాబట్టి ఇంకా ఎవరెవరిని అందులోకి లాగుతారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా దీనికి అర్హులవుతారు, దానికి ఎంతవరకు సపోర్ట్గా ఉంటుంది, అలాగే తెలుగుదేశం క్యాడర్ని ఎలా పెంచగలుగుతారనే దాని మీద అయితే ఖచ్చితంగా మనం ఇంకా కొద్ది రోజుల్లో వెయిట్ చేసి మనం చూడాల్సింది ఉంది. ఎగ్జాక్ట్లీ. అయితే దానికి సంబంధించి చెప్పారు కూడా, ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని పద్ధతుల ద్వారా లోకేష్ ఇచ్చిన స్ఫూర్తి, ఈ పద్ధతుల ద్వారా మేము పార్టీ సభ్యత్వాల్ని కూడా వేగవంతం చేస్తాము, ఎక్కువ వచ్చేలాగా చూస్తాము అని చెప్పారు అన్నారు. రైట్, ఈ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఇంకొక విషయం కూడా మాట్లాడుకుందాం ఇంకొక వీడియోలో. సరే, మీరైతే తెలుగుదేశం పార్టీ స్టేబుల్ అవుతుంది, తెలంగాణలో వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేసి మళ్ళీ కొన్ని స్థానాలైనా గెలవగలుగుతుంది అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు మీరు అనే విషయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.